इवाला आंध्र प्रदेश राष्ट्र स्वर्ण युगा मूड संवसरा पूर्त स्वर्ण युगा नांद पल व्यक्ति मन प्रियतम मुख्यमंत्री जगनमोहन रेड्डी मरी मनमंत चूसा मन की स्वातंत्र वी 75 संवस कंप्लीट मरी देश प्रधानमंत्री गारु अमृत काल प्रवेश मर चता ने अड़ता देशव्याप्त मन ये रक अभिवृद्धि साधा अमृत कल्ला अड़ता मन राष्ट्र आंध्र प्रदेश राष्ट्र गौरवनी मुख्यमंत्री गारु मूड संवसराजिक विप्लवात्मक మార్పులు తీసుకురావడం జరిగింది దేశంలో ఎన్నో మంది ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అటు బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు ఉన్న ఈ ఒక్క రాష్ట్రాల్లో మరి ఏమైనా సామాజిక న్యాయము సమసమాజ స్థాపన జరిగిందా అని అడుగుతా ఉన్నా కేవలం మన రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల కాలంలో చూసినట్టయితే बड़ बलहीन वर्गाल की बैकवर्ड क्लासेस की शेड्यूल कास्ट की शेड्यूल ट्राइब्स की मुस्लिम माइनॉरिटीज की मरी अग्रतांबूलम पेड़तू राष्ट्रंलो एन्नो मार्पुल तीसुकुरावडं जरिगिंदी मोन्ने मनं चूसामु बस यात्र निन्नटितो कंप्लीट अवडं जरिगिंदी अटु श्रीकाकुळं दग्गर नुंचि अनंतपूर् दाका ए रकंगा प्रजलु नीराजनं पट्टारो चूसां अन्नि रकालुगा మేము గడప గడపకి కూడా తిరుగుతా ఉన్నాం వెళ్ళినప్పుడు మేము చాలా ధైర్యంగా అమ్మ మీ ఇంటికి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చని అని చెప్పి ఒక బుక్లెట్ ఇస్తా ఉన్నాం అంటే ప్రతి గడపకు కూడా ఏదో ఒక లబ్ధి చేకూరింది మరి ఎప్పుడైనా కూడా మన రాష్ట్రంలో ప్రతి ఇంటింటికి కూడా ఈ రకమైన లబ్ధి చేకూరిందా అని అడుగుతా ఉన్నాం కేవలం ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో మరి ఆయన 18 నెలలు సుమారుగా పాదయాత్ర చేసి ప్రతి ఒక్క పేదవాడిని కూడా కలుసుకున్నారు ప్రతి ఒక్క పేదవాడి కష్టం కూడా తెలుసుకున్నారు దానికి అనుగుణంగానే నవరత్నాలతో అద్భుతమైన పథకాలతో ప్రతి పేదవాడికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం మరి ఇస్తా ఉన్నారు మరి దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల ఎంపీలతో కూడా మేము ఎప్పుడూ కూడా ముచ్చటిస్తా ఉంటాం మాట్లాడుతూ ఉంటాం నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటిదాకా తీసుకొచ్చిన సందర్భాలు ఎక్కడా కూడా లేదు ఈ 75 సంవత్సరాలు ఇప్పటిదాకా చేసిన సందర్భాలు కూడా లేవు మరి ఇన్ని కార్యక్రమాలు తీసుకొస్తూ ఈ ఒక్క కరోనా టైం లో కూడా ప్రజల ముఖాల్లో ఆనందం తీసుకొచ్చి మరి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును కూడా తీసుకొస్తా ఉన్నారు అంతే కాకుండా మరి మొన్ననే చూస్తే తెలుగుదేశం పార్టీ మహానాడు వాళ్ళు కంప్లీట్ చేశారు ఆ మహానాడులో చెప్తా ఉన్నారు ఏం సంక్షేమం చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేరుగా అడుగుతా ఉన్నారు మరి ఆయనకి కళ్ళు మూసుకుపోయి ఉన్నారో లేదా కళ్ళు కనబడట్లేదో తెలియట్లేదు ఇవాల డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కిందన 141 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజలు ఖాతాల్లోకి వేస్తా ఉన్నారు మరి మునుపు ఎన్నడైనా కూడా ఈ రకమైన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగిందా అని అడుగుతా ఉన్నా అంతే కాకుండా వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్పారు మేము బీసీ సప్లాన్ తీసుకొచ్చాము సంవత్సరానికి 10000 కోట్ల రూపాయల సప్లాన్ అని అంటే వాళ్ళు చెప్పిన లక్కల ప్రకారంగానే 5 సంవత్సరాల్లో 50000 కోట్ల రూపాయలు అంటే 3 సంవత్సరాలు ఇప్పుడు మన పరిపాలనలో వాళ్ళు లెక్క తీసుకుంటే 30000 కోట్ల రూపాయలు ఇవాల 140000 కోట్ల రూపాయల్లో బడుగు బలహీన వర్గాల శాతము 80% ఉన్నారు అంటే సుమారుగా 120000 కోట్ల రూపాయలు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే 30000 కోట్లు వచ్చింది అంటే దీని యొక్క వ్యత్యాసం ఎంత ఉంది 4 రెట్లు 5 రెట్లు వ్యత్యాసము మరి పేద వర్గాలకు మరి అందించారు మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు మహానాడు వేదికగానే డబ్బులు ఉత్తినే పంచి పెట్టేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే నేను అడుగుతా ఉన్నా ఒకవేళ తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా పంపకాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు
దానికి స్వస్తి పలుకుతారనే కదా దీనికి అర్థం. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీ వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా స్వస్తి పలుకుతారని దానికి నిదర్శనము. మరి ముఖ్యమంత్రి గారే గనక మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే దీనికి ఇంకా రెండింతలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంటారని ఆ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని మరి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు. మరి మెడికల్నే తీసుకోండి, ఇప్పుడే మన జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు చెప్పినట్టు రాజమహేంద్రవరానికి ఒక మెడికల్ కాలేజే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక 16 రాజమండ్రితో పాటు 16 మెడికల్ కాలేజెస్ని మరి తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఏ రకంగా సాధ్యం అవుతా ఉంది? అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా దూరదృష్టితో ఆలోచన చేసి మరి ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు మరి చేసి ఉన్నారు, ఇంకా చేయబోతారని కూడా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకొకటి, మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ చెప్తా ఉన్నాడు, ఆయన మాటలు మాట్లాడే మాటలకి పెద్దగా ఎవరో సీరియస్గా తీసుకోరు, కానీ మరి వాళ్ళ తండ్రికి వాళ్ళ కొడుకు పైన నమ్మకం లేదు. నమ్మకం లేక మరి ఇంకొక దత్తపుత్రుడిని తెచ్చుకుని వీళ్ళంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అంతా కూడా చేయకుండా మరి కలుపుకొని పోటీ చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడే మీ యొక్క ఓటమిని అంగీకరించారనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అని అంటే మొత్తం అందరూ కూడా కలిస్తే కానీ ఎదుర్కోలేని పరిస్థితులని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటున్నారు. అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మద్దతు పూర్తిగా ముఖ్యమంత్రి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి ఆఖరిగా ఒకటే మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే జగనన్న రాష్ట్రానికి ఒక నమ్మకం, జగనన్న రాష్ట్రానికి ఒక భరోసా, జగనన్న రాష్ట్రానికి మంచి చేసే వ్యక్తి అని పూర్తిగా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాము అని కూడా మరి తెలియపరుస్తాం. అంతేకాకుండా మరి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తేనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, మరి వైఎస్ఆర్ గారి పేరు చెప్తేనే మనకందరికీ కూడా గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ ఫీ రీఎంబర్స్మెంట్ 104 108, అట్లాగా మనకి గుర్తుండిపోయే స్కీమ్స్ ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అమ్మఒడి, గోరుముద్ద, అదేవిధంగా ఆసరా, చేయూత ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా మన అందరి దృష్టిలోనూ ఉండిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క స్కీమ్ అయినా గుర్తుంటుందా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు కేవలం మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు, ప్రజలు ఎవ్వరూ కూడా విశ్వసించరని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. అదే రకంగా మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా ప్రస్థానం ఏ రకంగా ప్రారంభమైందనేది కూడా ఒక్కసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఒక్క సింగిల్ పర్సన్ ఏ రకంగా ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకుని ముందుకు వెళ్ళారనేది కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నా. అంతేకాకుండా మరి రాజమహేంద్రవరానికి మనం ఏం సాధించాము, ఏం సాధించబోతాము అనేది కూడా మరి మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాలుగా కూడా ఈ 3 సంవత్సరాల్లో మా యొక్క కార్యక్రమాలని అన్నీ కూడా తెలియపరుస్తామని కూడా మరి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ముఖ్యంగా ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఇంకొక 15 రోజుల్లో 20 రోజుల్లో మన మోరంపూడి ఫ్లైఓవర్ను కూడా శంకుస్థాపన ప్రారంభించి ఆ రోజే వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా మరి ఒక సందర్భంగా తెలియపరుస్తూ దాంతోపాటు మరి దివాన్ చెరువులో ఉన్న గెమన్ బ్రిడ్జ్ని కూడా ఆ రోజే ప్రారంభిస్తామని కూడా మరి తెలియపరుస్తున్నాం. అన్ని రకాలుగా కూడా ఇంకా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో మన రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఏ రకంగా ఉంది, 5 సంవత్సరాల తర్వాత ఏ రకంగా ఉండబోతుందని కూడా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మేమందరం కూడా కలిసికట్టుగా అన్నీ కూడా దగ్గరుండి సాధించుకుని ముందుకు వెళ్తామని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాం.